హృదయంపై ధ్యానం అంటే హృదయంలో దివ్యజ్యోతి ఉందని భావించడమే. మీరీ విధంగా ధ్యానం మొదలుపెట్టినప్పుడు కేవలం ఒక్కసారి మాత్రమే మీలో ఉన్న దివ్యజ్యోతి మిమ్మలను ఆకర్షిస్తోందని భావించండి. ధ్యానంలో ఉండగా మరే ఇతర ఆలోచనలు వచ్చినా లక్ష్య పెట్టకండి. వాటిని వస్తే రానివ్వండి. మీ పనిలో మీరు నిమగ్నులై ఉండండి. సహజంగా అనువైన భంగిమలో ఉదయం ఒక గంటసేపు కూర్చోండి. ఈ పద్ధతిలో గల తత్వం ఏమిటో మీకు వెల్లడి అవుతుంది. మీరు కేవలం ధ్యానించాలి అంతే. ధ్యాన సమయంలో వచ్చే ఆలోచనలతోనూ భావాలతోనూ మీరు సంఘర్షణ పడకూడదు. ఏకాగ్రత ధ్యాన ఫలితంగా వస్తుంది. ఏకాగ్రత కోసం ధ్యానం చేస్తూ దానికోసమే మనసును నిర్బంధించేవారు సాధారణంగా విఫలులవుతారు. ఈ పద్ధతులను అవలంబించేటప్పుడు మనసును మరీ ఎక్కువగా నిర్బంధం చెయ్యకూడదని గుర్తుంచుకోవాలి. కేవలం మామూలుగా కూర్చోవాలి. సహజమైన రీతిలో అనువైన భంగిమలో ఉదయం ఒక గంటసేపు కూర్చోండి. ఉదయాన్నే తెల్లవారుజామున కూర్చుంటే మంచిది. అది సాధ్యపడకపోతే అభ్యాసి తనకు అనుకూలమైన ఏ నియమిత సమయంలోనైనా కూర్చోవచ్చు. బాహ్య విషయాల వల్ల కలత చెందకుండా మీ పనిని మీరు కొనసాగించాలి. అభ్యాసాన్ని మరింత నిమగ్నతతో సాగించాల్సిన అవసరాన్ని మీరు గుర్తించటానికి అవి ఒక విధంగా సహాయపడుతున్నాయని భావించాలి. మరలా సాయంత్రం అదేవిధంగా అనువైన భంగిమలో అరగంటసేపు కూర్చుని మీలోని సంక్లిష్టతలు, ఆలోచనల స్థౌల్యము లేదా మీ శరీరంలోని జడత్వము అన్నీ కరిగిపోయి పొగరూపంలో మీ వెనుక భాగం నుండి వెళ్ళిపోతున్నట్లుగా భావించండి. ఇది మనసు నిర్మలం కావటానికి సహాయపడి మాస్టర్ యొక్క గొప్ప ప్రభావాన్ని గ్రహించగలిగే సామర్థ్యాన్ని మీలో పెంచుతుంది. మీరు అనవసర విషయాల నుండి విముక్తులైన తరువాత చక్రాలను, వాటి ఉప బిందువులను శుభ్రపరిచి జాగృతం చేయడం వలన మనం ఇంకా పైపైకి వెళ్లడం సాధ్యపడుతుంది. కానీ దీనికోసం అభ్యాసి తాను స్వయంగా చేయవలసిందేమీ లేదు. ఇది కేవలం మాస్టర్ మాత్రమే చూసుకోవలసిన విషయం.